ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ప్రాంతం సాక్షాత్తు ఆ రామచంద్రుడు పుట్టి పెరిగిన పవిత్ర ప్రాంతంగా హిందువులు నమ్ముతారు. అందువల్లే శతాబ్దాల పోరాటం తర్వాత ఇక్కడే రామమందిర నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పుడు అయోధ్య భారతదేశంలోనే ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా మారింది. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిరం నిర్మాణానికి చెల్లించిన జిఎస్టీ వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. కేవలం జిఎస్టీయే ఎన్ని వందల కోట్లో తెలుసా? రామాలయం నిర్మాణం తర్వాత అయోధ్యకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండే కాదు, విదేశాల నుంచి వచ్చి మరీ హిందువులు బాలరాముడిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు బాలరాముడు కొలువైన ప్రధాన ఆలయంతో పాటు చుట్టుప్రక్కల మరికొన్ని ఆలయాల నిర్మాణాల పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఆలయ నిర్మాణాలకు సంబంధించిన ఆసక్తికర వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తాజాగా వెల్లడించింది. మహర్షి వాల్మీకి, శబరి, తులసీదాసు ఆలయాలతో సహా మొత్తం 18 ఆలయాలను 70 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వానికి 100% పన్ను చెల్లిస్తామని, ఒక్క రూపాయి కూడా బకాయి పెట్టబోమని స్పష్టం చేసింది. అయోధ్య రామాలయం దేశ ప్రజల సహకారంతో నిర్మితమైంది. 2 లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం కోసం జరిగిన పోరాటంలో ఎందరో ప్రాణాలను సైతం త్యాగం చేశారని ట్రస్టు గుర్తు చేసింది. స్వాతంత్ర పోరాటానికి ఈ పోరాటం సమానమైనదని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. అయోధ్య ఆలయ ప్రాంగణంలోనే శివాలయం కూడా నిర్మిస్తున్నట్లు చంపత్ రాయ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలోని భగవా గ్రామం అద్భుతమైన శివలింగాలను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిందని, ఇక్కడ తయారయ్యే శివలింగాలకు దేశ విదేశాల్లో గిరాకీ ఉందన్నారు. ఇక్కడే రామమందిర ప్రాంగణంలో ప్రతిష్ఠించే శివలింగం కూడా రూపుదిద్దుకుంటోందని చంపత్ రాయ్ వెల్లడించారు. అయోధ్యలో చేపడుతున్న ఆలయాల ద్వారా ప్రభుత్వానికి 400 కోట్ల రూపాయల వరకు జిఎస్టీ వసూలయ్యే అవకాశం ఉందని అంచనా. పనులు పూర్తయిన తర్వాత ఖచ్చితమైన పన్ను మొత్తం తెలుస్తుంది.